రాష్ట్రంలో అధికారం కోల్పోయిన భారసా సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. బస్సు యాత్రలతో కేసీఆర్, సభలు సమావేశాలు, రోడ్షోలతో కేటీఆర్, హరీష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభ్యర్థులు సైతం ఇంటింటికి తిరుగుతూ ఓట్లను ఒడిచిపట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ భాజపాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే 10 ఏళ్ల భారసా పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. ఎన్నికల్లో 10 నుంచి 12 ఎంపీ సీట్లు గీస్తే 6 నెలల్లో మళ్లీ కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. కరీంనగర్ లోక్సభ భారసా అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా సిద్దిపేట సిరిసిల్లలో నిర్వహించిన రోడ్ షోలో భారసా అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ భాజపాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భాజపా ఎజెండాలో పేదలకు చోటు లేదన్న కేసీఆర్ అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను వంచించిందని అన్నారు. దేశంలో మొట్టమొదటిసారి చేనేత మీద జీఎస్టి చేసిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అన్ని తీసేసినాడు చేనేత కార్మికులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ గానీ ఇంకా చాలా స్కీమ్లు ఉంటే అన్నిటినీ రద్దు చేసిన మనిషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అసలు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉండరు. ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటుంది. పెద్ద పెద్ద అంబానీ, అదానీ, లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప పేదవాళ్లకు మాత్రం చేసే పద్ధతి గత 10 ఏళ్ల నుంచి మనం చూడలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ డైలాగ్ ఏమన్నా అయిందా? అమృత్కాల్ వచ్చిందా? అచ్చేదిన్ వచ్చిందా? ఏమి రాలే. బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? జన్ధన్ ఖాతా ఏమైనా జరిగిందా? అంటే ఏమి కాలే, అంత వట్టిదే గ్యాస్ ట్రాష్. ఒకవేళ మోడీ గెలిస్తే, బీజేపీ గెలిస్తే 400 పార్ గ్యారంటీ అవుతుంది. పెట్రోల్ ధర, డీజిల్ ధర 400 దాటుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అన్న అమలు చేసిందా? ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు. దాంతో బస్సులలో ఆడవాళ్లు సర్కస్ చేసినట్టు అనుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున బడి అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తా ఉన్నారు. బండి సంజయ్ కు వినోద్ కి ఏమైనా పోలికున్నదా? బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమైతుందా? ఆయన మాట్లాడేది ఏం భాష? హిందీయా, ఇంగ్లీషా, తెలుగా? కరీంనగర్ భారసా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా హన్మకొండ జిల్లా కమలాపూర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. 2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన మోదీ ధరలు పెంచి దగా చేసి ప్రజలపై ఏకంగా 30 లక్షల కోట్ల భారం మోపారని కేటీఆర్ అన్నారు. తాను చెప్పింది తప్పని భాజపా నాయకులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. నరేంద్ర మోడీ ఏం చేసిందంటే 30 లక్షల కోట్లు సామాన్యుడి నడ్డి విరిచి ముక్కు విండి 30 లక్షల కోట్లు వసూలు చేసింది. నేను చెప్పేది తప్పని ఈ బండి సంజయో, కిషన్ రెడ్డో, లేదా ఈటెల రాజేందరో ఎవరో ఒక బీజేపీ నాయకుడు రుజువు చేస్తే నా పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ కమలాపూర్లో పెట్టిపోతా. 30 లక్షల కోట్లు దోసుకున్నాడు నరేంద్ర మోడీ. ఈ 30 లక్షల కోట్లు తీసుకొని అందులోకెళ్లి 15 లక్షల కోట్లతోని అదానీ అంబానీ రుణమాఫీ చేసిండు. 2014లో బడాబాయి నమో మోసం చేసిండు. ఈ మధ్యన ఛోటాబాయి 2023లో మహిళలకు కోడలుంటే 2500 నెలకు, అత్త ఉంటే నెలకు 4000. కేసీఆర్ అయితే ఒక ముసలాయనకే ఇస్తున్నాడు, నేను ముసలవ్వ కూడా ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మరి మీరు బుద్ధి చెప్పలేదనుకో, కాంగ్రెస్ కు 100 రోజులు ఇస్తా అని చెప్పిండు, ఇయ్యలేదు. ఇయ్యకపోతే ఎగ్గొట్టినా కూడా మనం కాంగ్రెస్ కి గుద్దినం అనుకో, రేపు ఆయన ఏమనుకుంటాడు? ఎరికైనా ఇల్లు పిచ్చోళ్ళు, నేను పైసలు ఇయ్యపోయినా నాకే గుద్దినరు, మరి ఇయ్యకపోయినా నడుస్తుంది, రేపు కూడా 4 గంటలు నడుపుకుంటా అనుకుంటాడు. తులం బంగారం అన్నాడు, వచ్చిందా? యాది పెట్టుకొని తులం ఇనుము గుడియాడు. 10-12 ఎంపీలు మాకు అప్ప చెప్పండి. తిరిగి 6 నెలల్లో కేసీఆర్, మళ్ళా 6 నెలలనే రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో భారసా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మల్కాజ్గిరి అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డిని గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరంగల్ లోక్సభ భారసా అభ్యర్థి సుధీర్ కుమార్ కు మద్దతుగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఖమ్మం లోక్సభ భారసా అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఏన్కూరు మండలంలో రోడ్ షో నిర్వహించారు. తనపై పోటీకి బయటి వ్యక్తులను తీసుకువచ్చారని విమర్శించారు. స్థానికంగా సమస్యలు తెలిసిన తననే గెలిపించారని నామా కోరారు. అనంతరం జిల్లాలోని కల్లూరులో నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భువనగిరి భారసా ఎంపీ అభ్యర్థి కామ్య మల్లేష్ విజయాన్ని కాంక్షిస్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో చేపట్టిన భారీ ర్యాలీలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పాల్గొన్నారు.